ఈ సో కాల్డ్ మీడియాకి సో కాల్డ్ ఈ వెదవ రఘురామ కృష్ణంరాజుకి అలాగే రఘురామ కృష్ణంరాజుని ఎంకరేజ్ చేసే కొని కుల శక్తులు కుల పిచ్చి ఉన్న వ్యక్తులు చదువుకున్న వెదవలు కూడా ఉన్నది దాంట్లో ఆ ఇడియట్స్ అంటే ఏదో సాధారణ ప్రజానికం లాగా ఏదో మాట్లాడుతున్నట్టు ఒక రెండు మూడు వీడియోస్ ఏదో వదిలేరు అలాగే వాళ్ళకున్న సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ తో వాళ్ళకున్న సో కాల్డ్ యు నో ఫేక్ ఐడిస్ తో నన్ను పిచ్చి తుట్టులు తిట్టడం అలాగే డిస్లైక్లు కొట్టించడం నా వీడియోస్ కి మీకు ఎంత భయం లేకపోతే ఈ రోజు శ్రీరెడ్డి అంటే ఎంత ఉచ్చ లేకపోతే ఈ రోజు నాలుగు పిచ్చ పీనుకులను తయారు చేసి అంటే రాకేష్ మాస్టర్ ఏదో శ్రీరెడ్డికి వ్యతిరేకం కాబట్టి రాకేష్ మాస్టర్ ని దింపారు తెలివిగా ఒరే నిజంగా ఆ రాకేష్ మాస్టర్ అనేవాడు తాగుబోతు పచ్చి తాగుబోతు లంజా కొడతాడు ఆడపిల్లని ఎలా మాట్లాడకూడదు మీరే పోయి ఆ ఇంటర్వ్యూస్ ఒకసారి చూడండి మీరు ఇంకా ఎంత దిగజారిపోయారంటే కనీసం నాలెడ్జ్ లేక మాటలు సమాధానం చెప్పలేక ప్రజలకు సమాధానం చెప్పలేక నాలాంటి అమ్మాయికి సమాధానం చెప్పలేక ఈ రోజు మీరు ఎతకని దారి లేదు ఆ లేబర్ లంజా కొడుకుని తీసుకొస్తే రెండు రోజులు ఉఫ్ అని ఊదుతా ఇంతకీ ఇంకా బాగా పిచ్చెక్కిందనుకో మా వైసీపీ పిల్లలే వెళ్ళి ఒక నాలుగు బాధలు బాధేసి వచ్చేస్తే పట్టించుకునే నాదుడు కూడా ఉండడు ఆడు మొన్న మొన్నే ఆపరేషన్ అయింది కుట్ల మీద నాలుగు దెంగారంటే అక్కడికక్కడే పేగులు కక్కుని మంచం ఎక్కి చేస్తాడు కరోనాలో అందరికీ కరోనా వస్తుంది రఘురామకృష్ణరాజుకి ఇలాంటి పనికి మాలిన వెదవలకి ఎందుకు కరోనా వచ్చి చచ్చిపోవట్లేదో నాకు అర్థం కావట్లేదు ఈడేమన్నా వస్తే అమెరికాలు దెంగించుకుని అక్కడ పోయించుకుంటాడు కదా ఈడు గుండు జబ్బులు ఈడికి గుద్దలో మొలకలు ఈడికి లేని చెయ్యెత్తలేడు కాలెత్తలేడు ఆ పెగ్గు మాత్రమే వేసుకుని అలా కూర్చుని శవానికి నిజంగా ఆడు చూసి చూపుకుంటది అలా అంటాడంటే మరి అడిగి ఏమొచ్చిందో మరి కళ్ళుకి కళ్ళజోడు పెట్టుకుంటే సిగ్గా నీకు అమ్మాయిలకు పోసుకొట్టాలా నీ జాతకాలు వచ్చేస్తున్నాయి రే నీ గురించి మొత్తం జాతకాలు వచ్చేస్తున్నాయి వెయిట్ చేయి ఎందుకంటే మా ప్రజానికానికి నువ్వు చెప్పే దొంగ లెక్కలన్నీ అర్థం కాకపోయినా గానీ నీ బతుకు లెక్కలు చెప్పేస్తే చాలా బాగా అర్థమవుతుంది నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు ఎవరండ చూసుకుని మాట్లాడుతున్నావు మొత్తం అన్ని పీకుతాం లంచా కొడక నీ బతుకుంతేంగా కోళ్ళకి కుక్కలకి చేపలకి రొయ్యలకి మేతలేసుకునే లంజా కొడుకు దాని మీద సంపాదించుకుని జనాలు డబ్బులు దెంగేసి చెప్తా మొత్తం అన్ని లెక్కల్లో చెప్తా నీ బతుకుంతే ఇంకా నీకు అరే నీ లాంగ్వేజ్ లోనే చెప్పాలరా మన ఈస్ట్ గోదావరి ఎటగారం వెస్ట్ గోదావరి ఎటగారంలోనే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఈస్ట్ గోదావరి అమ్మాయిగా ఈ రోజు నేను మాట్లాడుతాను నీకు అదే ఎటగారాలు అదే సొరకలో కాల్చి నీ గుద్దలో ఎట్టకపోతే నా పేరు ఇంకొకటి ప్రజలందరూ ఇది కుల రాజకీయంగా అభివర్ణించాలని ప్రజలందరికీ ఆ మెసేజ్ చేయాలని చెప్పి కొన్ని కుల శక్తులు ట్రై చేస్తున్నాయి దయచేసి అర్థం చేసుకోండి కులాల మధ్య చిచ్చు రేపాలని మిమ్మల్ని అందరినీ డైవర్ట్ చేయడానికి ఈ సో కాల్డ్ రెండు మీడియా సంస్థలు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాయి అదే మీడియా సంస్థలు కావచ్చు లేకపోతే వాళ్ళ సపోర్టర్స్ కావచ్చు ఒక కంపెనీలు ఉంటాయండి ఏమండి వ్యూయర్షిప్ కొనాలన్నా యూట్యూబ్ లో అదేం పెద్ద విషయం కాదు యూనో ఇదేంటి పే చేసుకుని మనం వ్యూయర్షిప్ కూడా సంపాదించుకోవచ్చు అవన్నీ చేసుకోవచ్చు ఇలా ఫేక్ ఐడీలతో డిస్లైక్లు కొట్టించడం అవన్నీ మీ హీనానికి దిగజారిపోయిన ధనానికి చాలా బాగా తెలుస్తుంది ఈ రోజు మా ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు కాపాడుకోవాలని అనుకుంటున్నాం అంటే మా ముఖ్యమంత్రి గారు చేపట్టే పథకాల గురించి ఎవరికి తెలియని ఒక్కొక్కకుండా అవాడు ఏదో నాలుగు పిచ్చి పేపర్లు తీసుకొచ్చి అబద్దమైన మాటలను నిజాలుగా చిత్రీకరించి ఇదిగో ప్రూఫ్స్ అని మాట్లాడుతున్నాడు వాడు ఈ రోజు అలాంటి సిచ్యువేషన్ లో మా ప్రభుత్వం దిగజారినట్టు చిత్రీకరించే ఎదవలకి సమాధానం చెప్పడం కోసం నేను ఈ రోజు మీ ముందుకు వస్తున్నాను రెండు మీరు ఎన్ని బూతులు మెసేజ్లు పెట్టినా ఎన్ని డిస్లైక్లు కొట్టినా నా పోరాటం అనేది ఆగదు పడతాయి రాళ్ల దెబ్బలు పడతాయి కానీ తట్టుకుని నిలబడాలి ఈరోజు నా వెనకాల కొన్ని కోట్ల మంది ఉంటే నీ వెనకాల కనీసం ఢిల్లీలో ఒక్కడు కూడా కనబడ్డు ఇంకొకటి ఆ రెండు ఛానల్స్ నిన్ను వాడుకుని 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 వాడుకుని
రే పొద్దున్న నీ 5 సంవత్సరాలు ఎంత సేపు అవుతాయిరా ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు అయ్యింది నువ్వు ఎన్నుకుని ఇంకా ఆ తర్వాత నువ్వు మళ్ళీ జీవితంలో నువ్వు ఎంపీ అవుతావా ఎమ్మెల్యే అవుతావా లేకపోతే ఇంకోట అవుతావా ఇంకోట అవుతావా ఆంధ్ర తెలంగాణలో అయితే అవ్వవు ఢిల్లీలో పడకలేసుకో నువ్వు బ్రోకర్ల లంజా కొడుకు కాబట్టి ఆ వచ్చే డబ్బులు తీసుకుని మీ అదే మీ పిల్లల్ని ఇంకొకరికి పెళ్ళవట్లేదంట కదా నీ పెళ్ళమని కొడుకుకి ఫుడ్ పెట్టుకో నీ పెళ్ళానికి నీ ఇలాంటి యదవని చేసుకున్నందుకు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎవరో సో కాల్డ్ యదవో ఉన్నాడు ఒకడు వచ్చి చెప్తున్నాడు మీరు శ్రీరెడ్డి లాగా అమ్మాయిని పెంచుతారా పెంచొద్దరా పెంచొద్దనే నేను చెప్తాను కానీ నాలో నచ్చే విషయం ఏంటో తెలుసా ధైర్యం రా మంచికి నిలబడతానన్న నమ్మకం గుండెల మీద వేసుకొని చెప్తున్నా ఈ రోజు నీలాగా ఒక పనికిరాని కొజ్జ ప్రతినిధికి ప్రజా ప్రతినిధికి నేను తొత్తుగా ఆయట్లేదు అది నువ్వు కులాన్ని చూసి కాస్తున్నావో లేకపోతే మీ కులం వాడిని కాపాడుతున్నాడని నువ్వు సపోర్ట్ చేస్తున్నావో నాకు తెలియదురా నాలాగా పెంచక్కర్లేదు నాలాగా ధైర్యంగా ఉండండి చాలు నాలాగా తప్పులు చేయవద్దు నాలాంటి తప్పులు ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి ఇలా జరగకూడదు అని నా జీవితం ఒక ఎగ్జాంపుల్ గా నేను ఎప్పుడూ ఇచ్చాను అంటే మీలో భయం మొదలైందిగా ఆ భయం అలా ఉంచండి రోయ్ రెచ్చగొడుతున్నారా మీరు ప్రజలంతా అమాయకులు కాదు అండ్ జగన్ గారు అంటే ఇష్టం లేకపోకుండా ఇదేంటి మా జగన్ గారు పవర్ లోకి రారు ఈ రోజు మా వైసీపీ వాళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారంటే ఈ కరోనా టైంలో వచ్చిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని అందులో వర్క్ చేయడంలో బిజీగా ఉన్నారు వాడిలాగా పని పాట లేకపోకుండా ఎక్కడో కూర్చుని పెగ్గులు దాగుకుంటూ విగ్గులు పెట్టుకుంటూ మేకప్ లేసుకుంటూ రెండు ఛానల్స్ కి పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అలా మా వాళ్ళు లేరు ఈ రోజు వ్యాక్సిన్ కి డబ్బులు ఇస్తాము దాని గురించి మాట్లాడండి అంటే దాని గురించి వెటకారాలు ఈ మొత్తం ఎపిసోడ్ నేను మాట్లాడబోతున్నాను ఈ రోజు దయచేసి ఎవరైతే డిస్లైకులు కొడుతున్నారో ఎవరైతే షేర్లు వెళ్ళకోకుండా యూట్యూబ్ లో వెళ్తుంటే డిస్లైకులతో డిస్కరేజ్ చేసి అది జనాల్లోకి వెళ్ళనివ్వకోకుండా చేస్తున్నారో నేను ఎక్స్పెక్ట్ చేసేది నా వాయిస్ వెళ్ళాలని నేను మాట్లాడేది ధర్మం కోసం కాబట్టి అండ్ ఆల్సో జగన్ గారికి సపోర్ట్ గా నిలబడుతున్నాను కాబట్టి మన ముఖ్యమంత్రిని అరే తురే అనే ఎదవల నుంచి మనం ఆ మాత్రం కాపాడుకోలేమా వాడు అబద్దాలు ప్రచారం చేస్తానుంటే మనం నమ్మాలా మనం ఎదురు నిలబడకూడదా మనం చేసే తప్ప వాడి ఇల్లీగల్ భాగవతాలన్నీ బయటికి చెప్పకోకుండా ఎవరు మాట్లాడకుండా ఒరే నువ్వు గొడ్డూరా అని చెప్పి మన ఊర్లకేసి అచ్చోసిన ఆంబోతి అంటారు అంటే ఆ ఆంబోతికి అచ్చు వేసేసి దాన్ని వదిలేస్తారు వీధుల్లో అది అలా తిరుగుతూ ఉంటది ఇంక నేను అసలు ఈ వీడు అచ్చోసిన ఆంబోతు కన్నా హీనం అసలు చూడటానికైతే ఆంబోతులా ఉంటాడు వీడు అమ్మో వీడి హిస్టరీలు తెలిస్తే మీరు చెవులు ఇలా మూసుకుంటారు శ్రీరెడ్డి ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అంటున్నారు కదా అసలు ఈ బ్రోకర్ లంజా కొడుకు ఈ బోక్ లంజా కొడుకు గురించి తెలుసుకుంటే అబ్బో నాయనో ఇంక ఇలాంటి హిస్టరీ ఎవరికే ఉండదేమో అంత పరమ దరిద్రుడు వీడు ఇదేంటి నేను సింహం నేను పులి నువ్వు సింహం పులి కాదు నువ్వు పిల్లివి నువ్వు ఈ రోజు ఎక్కడో కూర్చుని దాచుకుని బతుకుతున్న ఒక పిల్లివి ఒరే ఈరోజు రాజు మెలిదిప్పుతున్నావు కదా రాజులు ఎక్కడైనా దాక్కున్నారా రాజులు ఏ రోజైనా యుద్ధం ఎలా చేస్తారు ప్రాణాలకి తెగించి గుర్రం ఎక్కి ఒక స్వోర్డ్ తీసుకుని ప్రజల తరపు నుంచి పోరాడతాడు నా ప్రజల క్షేమం కోసం అని చెప్పి నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఏం చేస్తున్నావు నువ్వు రాజువా నీ రాజు చరిత్ర కూడా తీస్తా అంటే నువ్వు ఈరోజు రాజులందరూ చాలా మంది నాకు ఫోన్ చేశారు రే నిజంగా వాడు రాజు కాదండి వాడు రాజు బుద్ధుల్లో అలా అసలు ఇలాంటి రాజును మేము చూడలేదు మాకు కూడా డౌట్ గా ఉంది అని చెప్పి ఐ భీమవరం నుంచి చాలా మెసేజ్లు వస్తున్నాయి ఏంటి మాట్లాడుకుందాం అన్ని నువ్వు ఇంకా తెగించి మాట్లాడినప్పుడు తెగించి మాట్లాడాల్సిన అవసరం మాకు కూడా ఉంది ఈ తెగించి మాట్లాడడంలో డిస్లైకులు మీరు కొట్టకండి అండ్ నిజానిజాలు స్లోగా బయటపడితే ఎవరు ఏంటి అనేది కొంచెం ఓపికతో మన వైసీపీ పిల్లలందరూ మొత్తం షేర్లు కొట్టి లైకులతో మోగించండి ఎందుకంటే
అనఫీషియల్ నాకేమి ఈ వైసీపీలో నేనే జాయిన్ అవ్వలేదు వైసీపీ నాకు కండువ కప్పలేదు వైసీపీ నాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడమని చెప్పలేదు అయితే వైసీపీ వాళ్ళు కొంచెం చాలా బాగా మాట్లాడడం అనేది మాత్రం చెప్పారు అయితే నాలెడ్జ్ లేకపోకుండా పుకేష్ మాస్టర్ లాంటోళ్ళని తీసుకొచ్చి ఏదో అయ్యో బయ్యో కొయ్యో అంటం కాదు నాలెడ్జ్ ఉండాలి మాట్లాడే సత్తా ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి అది లేని ఎదవల్ని తీసుకొచ్చి మాట్లాడబట్టుకోండి ఇప్పుడు వీడు ఏదో సబ్జెక్ట్ అంటున్నాడు కదా ఈ ఎర్రిపూగు సబ్జెక్ట్ ఏంటో నేను కూడా చూస్తా ఆ ఎర్రిపూగు సబ్జెక్ట్ లో నేను పండిట్ని నువ్వు డాడ్ అయితే ఐఎమ్ మ్యాడ్ నా మ్యాడ్ ని తట్టుకోరా ఊక ఈ రోజు నీ మొత్తం కొన్ని కొన్ని వీడియో బిట్లు కలెక్ట్ చేశా ఆ ప్రతి ఒక్కదానికి సమాధానం వస్తది దానికి చాకిరేవు బండ అని పెడదాం అనుకుంటున్నాను నువ్వు ఏదైతే రచ్చబండ పెట్టుకున్నావో నీకు చాకిరేవు ఉంటది కాబట్టి ఆ బండ మీద బండకేసి మామూలుగా దెంగను కాబట్టి ఇంకా మామూలుగా వాషింగ్ కాదురా రే నీ బుర్ర పగిలిపోయి ఆ విగ్గు అలా బయటకొచ్చి మామూలుగా ఉండదు నువ్వు బతికుండగానే నిట్ట నిలువున సంపకపోతే నేను శ్రీరెడ్డే కాదు